हाय वेलकम टू विलेज श्री कुकिंग चैनल प्रति ओक्क रेसिपी कूडा अंदर मेच्चे विधंगा अंदर की नच्चे विधंगा रूपंदिंचबड्डायी चाला वेरैटीस सूपर टेस्टी उंटाई फ्रेंड्स प्रति ओक्कर कूडा एवर मिस काकुंडा चैनल प्रति ओक्क वीडियो कूडा चूसी आनंदिंची कोत्त वाळ्ळैते नेर्चुकोनि चेसुकोंडि पात वाळ्ळैतेनेमो एंजॉय चेयंडि ఇవాళ ఏంటంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి చక్కనైన పిండి వంట చేశాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకునేసి ఒక కప్పు శనగపిండి తీసుకునేసి దాన్ని ఈ విధంగా జాలి సహాయంతో ఈ విధంగా ఏంటంటే జాలి పట్టుకోవాలి పట్టుకుంటే ఏమవుతుందంటే ఈ శనగపిండి గడ్డలు గడ్డలుగా లోపల ఉన్న పీసులు తొలకలు ఇలాంటి ఏమున్నా కూడా మొత్తం ఈ జాలిలో వెళ్ళిపోతుంది కాబట్టి జాలీతోనే ఏందంటే మనం ఈ విధంగా జాలీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఏకదం నీటిగా ఈ విధంగా వచ్చేస్తుంది ఏ మాత్రం నలకలు తొలకలు ఉన్నా కూడా మొత్తం బయటికి వెళ్ళిపోతే ఏ ఇప్పుడు ఏందంటే సూపర్ గా మెత్తగా ఈ విధంగా పౌడర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ఏందంటే కొంచెం రుచి సరిపడా salt వేసుకుందాం salt వేసుకునేసి ఈ విధంగా జాలీ సహాయంతోనే ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు చేయైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు ఏందంటే ఇప్పుడు మనం ఒక కప్పు పిండి పోసినాం కదా దానికి సరిపడా నీళ్ళు కూడా పోసుకోవాలి కప్పు అంటే కప్పు తీసుకోవాలి కొంచెం తక్కువే తీసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత కలుపుకుంటూ చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా జాలి సహాయంతో కలుపుకోవచ్చు లేదనుకుంటే మన హ్యాండ్ తేనా ఎట్లయినా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కలుపుకోవచ్చు కానీ దీన్ని చూసుకుంటూ నీళ్ళు పోసుకోవాలి ఏంటంటే బాగా పల్చగా కాకూడదు బాగా చిక్కగా కాకూడదు ఇది ఎలాగంటే మనం బూంది చేస్తామే ఆ టైప్లో జాలీలో దిగే విధంగా పల్చగా కలుపుకోవాలి బూంది అంటే అందరు చేయకపోవచ్చు దోశ అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది దోశ పిండి టైప్లో దీన్ని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పల్చగా అలా పోస్తే ఇలా దిగే విధంగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విధంగా కలుపుకునేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక బాండి పెట్టుకునేసి ఇందులో ఏంటంటే ఒక లీటరు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇది అందులో వేసినప్పుడు వేగాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువగా ఉండటం చాలా వరకు మంచిది ఏంటంటే పెద్ద బాండీ పెట్టుకునే వాళ్ళు పెద్దది కూడా పెట్టుకోవచ్చు పెద్దది పెట్టుకుంటే ఏంటంటే అంతా ఒక్కసారి వేసుకోవచ్చు కానీ చిన్న దాంట్లో ఏంటంటే కొద్ది కొద్దిగా వేసుకోవస్తుంది అట్లా అన్నట్టు ఇప్పుడు నూనెని బాగా వేడెక్కించాలి వేడెక్కిన తర్వాత మాత్రమే దీన్ని వేయాలి జాలి ఉంటే జాలితోనే వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ విధంగా గెంటి సహాయంతోనే చేశాము ఓకేనా ఫ్రెండ్స్ అది నూనె బాగా వేడెక్కిన తర్వాతనే వేయాలి ఈ వేడి ఎక్కలేదనుకో ఈ పిండి ఏం చేస్తుంది అంటే నూనె మొత్తాన్ని లాగేస్తుంది అది మళ్ళీ మనం తీసి బయటకు తీసినాక కూడా నూనె నూనెగానే ఉంటుంది అన్నట్టు నూనె బాగా కాగినాక వేస్తే ఈ విధంగా ఎక్దం ఫ్రెష్గా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఈ కలర్లో మంచి గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు దీన్ని తీయాలి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం కాకపోతే ఒక్కసారి మీరు దాన్ని ఒక ముక్క తిని చూడండి ఎలా అంటుంది అంటే కరుం 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 కరువు అని అంటుంది అన్నట్టు ఆ టైప్లో రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆ టైప్లో వచ్చాక ఇప్పుడు మళ్ళీ మిగిలిన దాన్ని కూడా సేమ్ ప్రాసెస్ సేమ్ అదేవిధంగా మళ్ళీ కూడా నూనెని కాగనివ్వాలి ఇప్పుడు మనం ఒకసారి వేసి తీసినప్పుడు ఏమవుద్దంటే నూనె కొద్దిగా వేడి తగ్గుతుంది ఓకేనా అందుకని చెప్పి మళ్ళీ కూడా నూనె కాగనిచ్చే వేసుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అట్లనే మంచి గోల్డెన్ కలర్ వచ్చినాకనే దాన్ని తీయాలి ఆ టైప్లో ఏంటంటే ఇవి చిన్న చిన్న తొలకలు కూడా పూర్తిగా బయటికి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తొలకలు కూడా మనం తీయలేమనుకో అప్పుడు ఏమవుతుందంటే ఆ తొలకలు నెక్స్ట్ టైం మళ్ళీ మనం పిండి దాంట్లో వేస్తాం కదా వేసినప్పుడు ఇవి ఆల్రెడీ అందులో ఫ్రై అయ్యే ఉంటాయి కాబట్టి అవి ఇంకా నల్లగా నలుపుగా వచ్చి వాటికి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు అందుకని చెప్పేసి ఆ తొలకలు కూడా పూర్తిగా తీయాలి ఇప్పుడు ఏంటంటే చూడండి ఈ టైప్లో ఎంత పర్ఫెక్ట్ అంటే ఒక్కసారి నోట్లో పెట్టుకుని చూడండి మీకు అర్థమవుతుంది కరుం 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 అని అంటాయి అన్నట్టు ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే చల్లారినాక మిక్సీ జాలి తీసుకునేసి అందులో మనకు జాలీలు ఎంత పడతాయో అంత మందం వేసుకోవాలి కానీ నీళ్ళు పోలు ఏమి వేయకూడదు సేమ్ అట్లనే దాన్ని పొడి చేయాలి చూసారా ఈ టైప్లో పొడి చేసుకోవాలి ఆ విధంగానే ఇప్పుడు మనం చేసిన పిండి మొత్తాన్ని కూడా ఆ విధంగా మనం పొడి చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా
చూసుకోండి. బాగా మెత్తబడే అవసరం లేదు, బాగా బరకబరకగా ఉండే అవసరం లేదు. ఒక మీడియం సైజులో అలా పట్టుకుంటే సేమ్ ఇప్పుడు మైసూర్ పాక్ తింటుంటే మనకు ఎలా అనిపిస్తుంది పొడి పొడిగా ఆ టైప్లో సేమ్, ఇట్లనే మైసూర్ పాక్ కూడా సేమ్ చేస్తుంది. అట్లనే ఒక ఫ్యాన్ పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి అందులో చక్కెర వేసుకోవాలి ఒక కప్పు. కప్పు వేసుకున్న తర్వాత సేమ్ కప్పు నిండా నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్ళను కూడా పోసాక ఏంటంటే ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఏంటంటే ఇది బాగా ఉడికే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కప్పు చక్కెర ఒక కప్పు నీళ్లు పోసాం కదా, సేమ్ అదే కప్పుతోనే అప్పుడు శనగపిండి కూడా తీసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మూడు కూడా సమపాలలో తీసుకున్నాం. తీసుకున్నాక ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కప్పు చక్కెర ఈ కప్పు నీళ్ళు ఉన్నాయి కదా, ఇవేంటంటే మనం ఈ విధంగా కలుపుతూ ఉడుకుతుంటే అప్పుడేమవుతుంది తెలుసా, సగం అవుతుంది. ఒక కప్పు చక్కెర ఒక కప్పు నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఒక కప్పులోకే మారిపోద్ది అన్నట్టు. ఆ టైం వచ్చేదాకా ఉడకనియాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా పాకం వస్తుంది. ఇది లే పాకం అంటారు. ముదురు పాకం అయితే మన వంట టైప్లో గట్టిగా వచ్చేస్తుంది. ఇది లే పాకం, తీగ టైప్లో వస్తుంది. ఈ విధంగా వచ్చాక ఇప్పుడు యాలకుల పొడిని కొద్దిగా వేసుకునేసి ఇప్పుడు ఫుడ్ కలరు అది కూడా చూసేసుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా కొద్దిగా ఒక రకంగా చూసేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుతూ ఉంటే చూడండి ఒక విధమైన కలర్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా పొంగిన తర్వాత ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం మిక్సీలో, దాన్ని వేసుకుందాం. ఈ విధంగా వేసాక ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని ఏంటంటే ఇది ఏమవుద్ది, ఇప్పుడు చూస్తుండంత పలుచుకుంది కదా, ఇప్పుడు ఏకదమ్ గట్టిగా అయిపోద్ది అన్నట్టు. కలుపుతూ ఉండగానే ఒక్కసారిగా చూడండి పొడి టైప్లోకి వచ్చేస్తుంది. కానీ మనం కలిపేది మాత్రం లేట్ కానీయకూడదు, అడుగంటుద్ది, కలుపుతూనే ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఈ టైప్లో మనం పాకం పడతా ఉంటే మనకి ఎన్నో రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అన్నట్టు. దీంట్లోనే ఈ పాకంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం చేసేదానికి ఏంటంటే కొంచెం పొడి టైప్లో కావాలి, అంటే మెత్తగా పనికిరాదు అన్నట్టు. ఈ టైప్లో వచ్చాక ఇప్పుడు మనం నెయ్యి. ఓకేనా ఫ్రెండ్, ఇది నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నెయ్యి, మాకు బర్రెలు ఉంటే వాటి ద్వారా. ఓకేనా, ఇవి పుచ్చ ఇత్తనాలు. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ మిల్లని పుచ్చెత్తనాలు అంటే వీటిని కొన్ని యాడ్ చేసేసుకుంటే ఇప్పుడు చూడండి సింపుల్ ప్రాసెస్ తయారైపోయింది. ఇంకా ఇట్లానే ఇవి బాగా కలిపినాక ఇప్పుడు దీన్ని కాస్త ఆరనిచ్చి సర్వ్ చేసేసుకునేసి ఇప్పుడు ఒక్కసారి అది నోట్లో పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలే కదా, పెద్దలే కదా, ఎవరైనా సరే దీన్ని తినని వాళ్ళు అంటూ ఉండరు, అంత రుచి వస్తుంది అన్నట్టు ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కాకండి, ప్రతి ఒక్కరికి ఇది మంచి ఆరోగ్యం ఫ్రెండ్స్, చాలా బలం కూడా. మేము మా ఇంట్లో అందరం తింటాం ఫ్రెండ్స్. ఓకేనా.